చర్చకు తిరిగి స్వాగతం. సార్, ఏం చెప్తారు సార్? మూడు రాజధానుల ప్రతిపాదన, అమరావతి రైతుల ఆందోళన కూడా కొనసాగుతోంది. మీరు చెప్తున్నారు అసెంబ్లీ, సెక్రటరియేట్, తర్వాత ఇవన్నీ హైకోర్టు, మూడు ప్రాంతాల్లో ఉండాలని కూడా మీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని కూడా మీరు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు మీరు? సార్, వినపడుతోందా? ఇప్పుడు వినపడుతోందా అండి? సార్, ఏం చెప్తారు మీ ప్రతిపాదన గురించి? ఏం చెప్తారంటే మూడు రాష్ట్ర ఏదైతే మూడు రాజధానులకు సంబంధించి కూడా మూడు ప్రాంతాల్లో సెక్రటరియేట్ ఉండాలి, అసెంబ్లీలు ఉండాలి, హైకోర్టు బెంచ్లు ఉండాలని కూడా మీరు ప్రతిపాదన ముందుకు తీసుకొస్తున్నారు. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే మాకు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రానికైనా ఉద్యమించే పరిస్థితి మళ్ళీ కనిపిస్తుందని కూడా మీరు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మాట్లాడింది కాదండి, ఇప్పుడు నేను ప్రతిపాదించింది కాదు. గత 14 సంవత్సరాలుగా ఇది తెలియజేయటం జరుగుతూ వచ్చింది. నేను హైదరాబాదు రాజధానిగా ఉన్నప్పుడు, సమైకాంధ్ర ఉన్నప్పుడు, హైదరాబాద్ రాజధానిగా సమైకాంధ్ర కంటిన్యూ చేసేటట్లయితే మాకు సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ అని ఉత్తరాంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు గంజి తాగి బతుకుతున్నారని గత 14 సంవత్సరాలుగా ఇది నిరంతరము పోరాటం జరుగుతూనే ఉన్నది. ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, లాయర్స్తో అనుకోండి, లేకపోతే ట్రేడ్ యూనియన్ లీడర్స్తో అనుకోండి, ఎన్జిఓస్తో అనుకోండి, కార్మికులు అందరితో, వ్యాపారస్తులు, చేంబర్ ఆఫ్ కామర్స్ అందరితో మేము సమావేశాలు ఏర్పాటు చేయటం, ఇది నిరంతరం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టడం, ఇవంతా జరిగిన కథ. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత మనకు అమరావతి తీసుకుపోయి రాజధాని చేయటం జరిగింది. ఓకే, అమరావతి రాజధాని చేసిన తర్వాత ఈ మిగతా ప్రాంతాల్లో టెంపో రాకుండా అట్లీస్ట్ అక్కడ మనకు జాబ్ ఆపర్చునిటీ ఫ్రీ జోన్గా చేసి, ఎందుకంటే ఒక రాజధాని అక్కడ చేసినప్పుడు అన్ని ప్రాంతాలు కూడా అక్కడ హక్కు ఉండే రీతిగా ముందుకు పోలేదు. అదొక పెద్ద పొరపాటు అప్పుడు జరిగింది. సో అందులో అప్పుడు కూడా మేము మాకు సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ ఇవ్వండి రాయలసీమ హక్కుల ఎక్కవేత్త తరఫున వాయిస్ చేయటం జరిగింది. అప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం. మరి నిరంతరము మా మూడు ప్రాంతాలని బాగా చూసుకోండి అని చెప్పాం. మూడు ప్రాంతాలకు విడిపోకుండా ఉండాలంటే మూడు ప్రాంతాలు పరిపాలన సక్రమంగా ఉండాలి అని చెప్తూ వచ్చాం. ఇప్పుడు ఇప్పుడు జరిగిన ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చినాక, కొంతమంది నాయకులు రెచ్చగొట్టే విధానంలో అమరావతిని క్యాపిటల్ తీసేస్తాం, అమరావతి క్యాపిటల్ ఉండదు అని, అది ఫ్లడ్స్ వచ్చే ఏరియా, సరైన అక్కడ అనుకూలంగా లేదు అక్కడ రాజధానికి అని రాజధాని తీసేస్తామని చెప్పడం వల్ల ప్రజల్లో ఒక విధమైన ఉద్రేకం కలిగించిన వాళ్ళు అవుతారు, నమ్మకం పోగొట్టుకున్నారు అక్కడ. తర్వాత అసెంబ్లీలో వచ్చినప్పుడు మూడు రాజధానులు ఉంటాయి అని చెప్పారు. అదే ముందు చెప్పింటే ఇలాంటి వాతావరణాన్ని, ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా మూడు ప్రాంతాల్లో సెక్రటరియేట్ ఉంటుంది, మూడు ప్రాంతాల్లో పరిపాలన విభాగాలు, అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, మరి హైకోర్టు కానీ బెంచ్లు కానీ మూడు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తామని ముందే చెప్పి, ఈ రెచ్చగొట్టకుండా ముందే చెప్పింటే ఈ వాతావరణం ఏర్పడేది కాదు. రైతులకు భయంకరంగా ఏమో అయిపోతుంది, మాకేదో అయిపోతుంది అనే రీతిలో వాళ్ళు స్పందిస్తున్నారు. ఒక రాజధాని అనేది కాకుండా వాళ్ళకి ఏదో హక్కు పోయినట్లు, మేము సర్వం పోగొట్టుకుంటున్నాం అనే రీతిలో వాళ్ళకు ఒక భయాందోళన జరిగింది. సో దీనికి ఏమి చేయాలంటే అన్ని ప్రాంతాల వారు నచ్చే వాళ్ళని, నాయకుల్ని పిలిపించి అది ఎలా చేస్తే బాగుంటుంది అని రైతులతో సమావేశం ఏర్పాటు చేసి అందరికీ న్యాయం చేసేది, అట్లా ఒకే ప్రాంతానికి కాకుండా అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. మా హక్కు మాత్రం, రాయలసీమ హక్కు మాత్రం మేము వదులుకునే పరిస్థితుల్లో లేము. ఆల్రెడీ మేము దెబ్బతిన్నాం, ఇప్పుడు ఆ హక్కును పోగొట్టుకున్నామంటే మేము మళ్ళీ రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. సో మా హక్కులు మాకు కాపాడుకునే విధంగా ముందు నుంచి ఏం చెప్తున్నాము, అదే స్టాండ్ మీద రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలని తెలియజేస్తున్నాను. మీరు అడిగారు గ్రేటర్ రాయలసీమ వస్తుందా లేకపోతే రాయలసీమ విడిపోతుందా అని, మళ్ళీ ఇటీవల మీరు చూసే ఉంటారు కర్ణాటకలో కలుపుతారా, ఇవన్నీ ఏమవుతాయంటే మేము ఒక బీజేపీ పార్టీలో ఉన్నాం,
బీజేపీ పార్టీలో అనక విడిపోతాము అనేది మేము పార్టీ అనుమతి తీసుకోవాలి. పార్టీలో ఉన్నప్పుడు మేము ఎంతవరకు పోగలుగుతామంటే ఇప్పుడు మా హక్కుల పోరాటాన్ని కోసం మేము పోవచ్చు. ఎందుకంటే రాయలసీమ డిక్లరేషన్ బీజేపీ పార్టీనే చెప్పింది కాబట్టి. సరే, ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ తరపున చెబుతున్నారా లేదు అంటే మీ వ్యక్తిగతంగా రాయలసీమ వాసిగా చెబుతున్నారా ఏదైతే మూడు రాజధానుల ప్రతిపాదన? అంటే మీరు నేను అనేది మీరు అర్థం చేసుకోండి. మా రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసే తీరాలని మేము ప్రతిపాదన చేశాం. మా రాయలసీమ ప్రాంతానికి అక్కడ మరీ అన్యాయం జరిగింది. మూడు ప్రాంతాలు అనౌన్స్ చేసినప్పుడు ఎక్కడ జరిగిందంటే టోటల్ సెక్రటరేటు మరి టోటల్ అసెంబ్లీ సమావేశాలు వైజాగ్లో ఉంటాయన్నారు. వైజాగ్లో గంజీ తాగి బతుకుతున్నారు, వారికి న్యాయం చేయాలని గత 14 సంవత్సరాల్లో మేము పోరాడినప్పుడు మాకు అన్యాయం పూర్తిగా చేసేస్తే అది తప్పవుతుంది కదండి. వాళ్ళు కూడా హైకోర్టు కర్నూలుకు రావాల్సి వస్తుంది. 1000 కిలోమీటర్లు వైజాగ్ వాళ్ళు రావాల్సి వస్తుంది. అందులో భాగంగా అప్పుడు ఇమీడియట్గా వాయిస్ చేశాం, హైకోర్టుకు రావాలంటే వైజాగ్ వాళ్ళు 1000 కిలోమీటర్లు పడుతుంది, మేము అక్కడికి పోవాలంటే సెక్రటరేట్ పోతే 1000 కిలోమీటర్లు రావాలి, మాకు 4 రాజధానులు సగం దూరంలోనే వస్తాయి. దేశంలో ఉంటే 4 రాజధానులు మన రాజధాని మన ఆంధ్రరాష్ట్ర రాజధాని 1000 కిలోమీటర్లు పోవాలంటే అది అయ్యే పనే అండి. ఇది జస్టిస్ కాదు ఇది. సో దీనికోసం మేము పోరాడతామని చెప్పటం. అప్పుడేమో అగైన్ వైజాగ్ వాళ్ళకు ఉత్తరాంధ్రకు న్యాయం చేశారు, హైకోర్టు బెంచ్ ఇచ్చారు, మాకు మినీ సెక్రటరేట్ ఇవ్వలేదు, మరి శీతాకాల సమావేశం టీవీలో కనపడేది అది కూడా మాకు ఇవ్వలేదు. ఈ విధంగా రాయలసీమ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయం ఎందుకు జరుగుతూ ఉందని కొద్దిగా మనం సీరియస్గా ఆలోచిస్తే రాయలసీమ ప్రాంత వాసులు రాజ్యాధికారం ఎప్పుడు కావాలా అనేది మా పాలిటీషియన్లో మా వాళ్ళ రక్తంలో ఉన్నది చాలామందికి, అంత రాజ్య పరిపాలన రాష్ట్రాన్ని పరిపాలించాలని. అందులో భాగంగానే ఇక్కడ ఉండే రాయలసీమ ప్రాంత నాయకుల్ని తప్పించుకునేది లేకపోతే మా ప్రాంతంలో ఉండేవాడే ముఖ్యమంత్రి ఉండాలని కేసీఆర్ గారు కూడా అప్పుడు ఉద్యమం చేసింది. ఇందుకోసమే నేను తెలియజేస్తున్నాను. ముందు మనకు పదవే జీవితం అని మా రాయలసీమ ప్రాంత వాళ్ళు ఎప్పుడు వదిలేస్తారో, అభివృద్ధే మనకు కావాలి, పదవులు కావాలంటే ఆంధ్రాకి ఇచ్చేయండి, ఉత్తరాంధ్రాకి ఇచ్చేయండి అని ఎప్పుడు ముందుకు పోతారో అప్పుడే రాయలసీమ బాగుపడేది. సార్, సీమ నుంచి కూడా చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు సార్. అదే నేను చెప్తుండేది, మేము ఎప్పుడు ముఖ్యమంత్రులనే డిమాండ్ చేసుకుంటుంటాము. సీమ నుంచి ముఖ్యమంత్రులే మా సర్వము మా జీవితం అనుకొని అభివృద్ధి మా ప్రాంతాన్ని వదిలేసుకొని ఆ అభివృద్ధిని వేరే ప్రాంతంలో చేస్తుంటామని నేను చెప్పబోతున్నది, చెప్పింది అదే అని చెప్తున్నాను. సరే, ఇప్పుడు అట్లాగే మీరు ఏదైతే రాయలసీమ వాసులు గంజి తాగి బతుకుతున్నారు, సో ఇక్కడ హైకోర్టు కానివ్వండి, ఆ తర్వాత అసెంబ్లీ సెక్రటరీ అవన్నీ పెడితే బాగుపడతాయంటున్నారు, మరి అవన్నీ పెట్టినంత మాత్రాన పరమాన్నం తాగే పరిస్థితి వస్తుందంటారా? అంటే మీరు అర్థం చేసుకోండి, అవన్నీ పరమాన్నము అనేది లేకుండా గుడ్డిలో మెల్ల అని సర్దుకోపోవాల్సి వస్తుంది. మొత్తం పెట్టినారంటే పరమాన్నం పెట్టినట్లు, ఇది గుడ్డిలో మెల్ల అంటే మళ్ళీ పూర్తిగా సగం కనబడవు సగము ఏదో ఒకటి మనకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. మా పెట్టుబడులు పోయి సెక్రటరేట్ ఇక్కడ ఉందని మా ప్రాంత వాసులు పోయి మళ్ళీ అమరావతిలో అక్కడ అసెంబ్లీలు జరుగుతాయని అక్కడ మినిస్టర్లతో కలవచ్చు అని లేకపోతే అదనుకోను. మా వాళ్ళంతా అక్కడ పెట్టుబడి అమరావతిలో వైజాగ్లో పెట్టే బదులు మా ప్రాంతంలో కూడా మా వాళ్ళు పెట్టుబడులు పెట్టేదానికి అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారని తెలియజేస్తున్నారు. ఉంటాయంటారా సార్? అంటే అసెంబ్లీ కానివ్వండి, సెక్రటరేట్, తర్వాత ఈ హైకోర్టు భవనాలు, బెంచ్లు ఇవన్నీ పెట్టడం వల్ల పెట్టుబడులు వస్తాయంటారా, రాజధాని అంటే అభివృద్ధి జరుగుతుందంటారా? మీరు చూడండి, మీ హెడ్ ఆఫీసులంతా అక్కడ క్యాపిటల్ అని చెప్పి అన్నందుకే హైదరాబాద్లో పెట్టారు. మరీ అయిపోయినాక విజయవాడ, అమరావతి, హైదరాబాద్లో పెట్టారు. అమరావతి అనేది మరి అమరావతికి మీ క్యాపిటల్ మీ హెడ్ ఆఫీసులు అంతా పెడుతున్నారు, మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ కానీ. అలాగే హెడ్ ఆఫీసులు పెడతారు, అక్కడ ఉండే కొన్ని వాతావరణానికి అనుకూలంగా ఉండే పరిశ్రమలు వస్తాయి, సాఫ్ట్వేర్ పార్కులు వస్తాయి. అభివృద్ధి చెందేదానికి డెఫినెట్గా ముందుకు పోయేదానికి దేశంలో చరిత్ర చూస్తే అది ఎక్కడ చూసినా అది ఉంటుంది. దాని మీద మనం ఆర్గ్యుమెంట్ చేస్తారా కొద్దిగా తప్పుగా ఉంటుంది. దాన్ని డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది, దాంట్లో డోకా లేదు. అభివృద్ధి ఎంత అనేది మెజర్ చేసేదానికి మీరు స్టేట్లో దేశంలో ఉండే స్టేట్ క్యాపిటల్ అన్నీ మీకు చూస్తే మీకే అర్థమవుతుంది.
సార్, మీరు జమ్మూ కాశ్మీర్ పరిస్థితులను ప్రతిసారి దాని గురించి ప్రస్తావిస్తున్నారు, ఎందుకంటే అక్కడ కూడా వింటర్ ఏదైతే సెషన్స్ అసెంబ్లీకి సంబంధించి ఒక ప్లేస్లో ఉంటాయి, తర్వాత ఈ సమ్మర్ సెషన్స్ అట్లా ఉంటాయని చెప్తున్నారు. కానీ అంటే చాలా మంది మాట్లాడుకుంటున్నమాట, భౌగోళికంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు, దానికి అనుగుణంగా అక్కడ అట్లాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. సో ఇక్కడ ఎట్లా సాధ్యమవుతుంది, మూడు ప్రాంతాల్లో ఈ మూడు ఏర్పాటు చేస్తే నిర్వహణ వ్యయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది కదా అని మాట్లాడుకుంటున్నారు. మరి అప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదంటారా? ఇప్పుడు మేము అనేది ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి, ఆ రాష్ట్రానికి ఏమి నష్టం ఏమీ ఉండదు, రాష్ట్ర పరిపాలన నష్టం ఉండదు. ప్రజలంతా పోయే బదులు పరిపాలన మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక 1,000 మంది ఇక్కడ ఉండటం ఖర్చులు ఎక్కువ, లక్షలాది మంది పోయి అక్కడ పనులు చేసుకునే దానికి ప్రతి తూరి పోవటం, ఏ పని వచ్చినా పరిగెత్తిపోవటం, చిన్న పనికి పెద్ద పనికి క్యాపిటల్ పరిగెత్తటం, అది మీరు అర్థం చేసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు నేను ఇటీవల నేను ఎక్కువగా చెప్తున్నాను, ఎందుకంటే లడఖ్ కూడా ఇప్పుడు క్యాపిటల్ అయింది కాబట్టి ఆ చిన్న ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ లడఖ్ చిన్న ప్రాంతం మూడు కలుస్తారు, రాయలసీమ కన్నా తక్కువ ఉంటాయి కాబట్టి మూడు క్యాపిటల్ అని ఇటీవల నేను ఎగ్జాంపుల్స్ ఇస్తూ పోయాను మూడు క్యాపిటల్స్. మహారాష్ట్ర చూస్తే ముందు నుంచి నాగపూర్లో ఉన్నది, బాంబేలో ఉన్నది అక్కడ, అలాగే మధ్యప్రదేశ్లో ఉన్నది, మన కర్ణాటకలో ఉన్నది. సో మీరు కొద్దిగా కొన్ని పూర్తి హంగుల్లో ఉన్నాయి, కొన్ని హంగుల్లో ఉన్నాయి. దీంట్లో ఏమాత్రం డిఫరెన్సెస్ ఉండదండి. రాజ పరిపాలన వికేంద్రీకరణ చేసినప్పుడు అభివృద్ధి 100కి 100 పాలు జరుగుతుంది. దాంట్లో మీరేమి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అని అంటారనుకోండి, కర్నూలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళంతా ఉండేదే టౌన్ కన్నా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డెవలప్ అవుతుంది కదండి. ఇది ఫండమెంటల్స్, దీని మీద మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటే అది తప్పుగా ఉంటుందని మీకు తెలియజేస్తాం. లేదు లేదు సార్, ఆర్గ్యుమెంట్స్ కాదు, సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉంటాయి, ఎందుకంటే 6 సంవత్సరాలుగా అమరావతి రాజధాని అన్నప్పుడు అందరు కూడా కామ్గా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రాయలసీమ ఉద్యమం అనేది బయటకు వస్తోంది, అసలు దేనికి ఇట్లా జరుగుతోంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. రాయలసీమకు సంబంధించినంత వరకు కొంతమంది కూడా మాకు సపరేట్గా రాయలసీమ ఒకటే రాజధాని కావాలి, ఈ మూడు రాజధానులు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపాదన ఉందో దానికి మేము వ్యతిరేకిస్తున్నామని కొద్దిమంది కూడా మాట్లాడుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, రాయలసీమకు ఎప్పుడు ఆ డిమాండ్ అనేది ఉంటుంది సార్, జీవితాంతం రాయలసీమ ప్రాంతం ఉన్నంత వరకు ఈ భూ ప్రపంచంలో ఆ డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మాకు 1936 నుంచి ఈ ప్రామిస్లు వస్తూ కమిట్మెంట్లు వస్తూ ప్రజానాయకులతో అందరితో వస్తూ, మరి మీకు 53 to 56 రాజధానిగా పూర్తి హంగులతో 3 సంవత్సరాలు అక్కడ వెలిగిపోయిన తర్వాత మరీ ఆ రాజధాని షిఫ్ట్ చేయటము, మరి ఇప్పుడు మూడు రాజధాని వైజాగ్ రాజధాని రాయలసీమ రాజధాని అని చెప్పి మరి దానికి అహంగులు కూడా ఇవ్వకుండా ఒట్టి రాజధాని అని చెప్తే అది ఎట్లా అవుతుందంటే మీకు మీరు అర్థం చేసుకోండి, అది కంటితో తుడిచినట్లా అది కాదు. అది పూర్తిగా న్యాయం చేయాలి, ఏదో మేము ఇచ్చేసాము అని అని ఉత్తరాంధ్రాన్ని మనసులో పెట్టుకునేసి మాకు ఇచ్చేసాము అని అంటే అది తప్పవుతుంది. మేము కూడా సాక్రిఫైస్ చేశాము, దగ్గర దగ్గర ఆ ప్రాంతంలో శ్రీశైలం మునుగు ప్రాంతాల్లో 70-80 వేల ఎకరాలు భూమి పోగొట్టుకున్న వాళ్ళు రైతులు ఉన్నారు, రాయలసీమ బార్డర్ తెలంగాణ. మరి వాళ్ళంతా సాక్రిఫైస్ కాదండి, ఇంతవరకు కాంపెన్సేషన్ సరిగ్గా రాలేదు. సో మా రైతులు సాక్రిఫైస్ చేశారు, మా రైతులు సాక్రిఫైస్ చేసి అది ఒక డ్యామ్, ఆ డ్యామ్ అంటే అది ఒక ట్యాంకుగా తయారై అందరికీ ఇచ్చారు నీళ్లు, ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చారు, తెలంగాణకి ఇచ్చారు, తమిళనాడుకి ఇచ్చారు, మాకు మాత్రం మిగులు జలాలను మొదలుపెట్టి కొద్దిగా ఏంటి రామరావు పుణ్యాన మిగతా నాయకులు రాజశేఖర రెడ్డి వాళ్ళతో కొద్ది కొద్దిగా మాకు మిగులు జలాలుగా రావటం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా చరిత్ర మీరు చూస్తే వెంగళరావు నుంచి కొద్దిగా సహాయం చేస్తూ మాకు ముందుకు పోయారు, లేకపోతే మాకేదో పవర్ ప్రాజెక్ట్ ఇది, రాయలసీమ ప్రాంతాలకు నీళ్ళు లేదు, దిగువ ప్రాంతాలకే నీళ్ళు ఇస్తామని శ్రీశైలం డ్యాముని కట్టడం జరిగింది. ఇలా అన్ని మార్లు అన్ని తూర్లు మాకు నష్టం జరిగింది. అంతకు మునుపు కూడా సమైకాంధ్ర చూడండి, రాయలసీమ వాళ్ళు పోరాడారు, ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర పెద్దగా పోరాడింది కానీ ఆఫీసులు పెట్టడం కానీ రాష్ట్రం అంతా ఒక గ్రూప్గా తయారు చేసి ముందుకు పోయింది ఆంధ్ర ఉత్తరాంధ్ర వాళ్ళు కాదు, మేం ఫైట్ ఇచ్చాం రాయలసీమ పవన్తో. మా జీవితాలంతా జనాలు, నాయకుల్ని పక్క పెట్టండి, జనాలు
ప్రాంత అభిమానంతో సర్వం పోగొట్టుకొని ఫైట్ ఇస్తే మరి వేరే ప్రాంతాలకు అభివృద్ధి చెందకపోయినప్పుడు ఇది తప్పకుండా ఇది ఒక ఫైట్ అనేది కంటిన్యూ అవుతుంటుందని మీకు తెలియజేస్తున్నాను. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్.